సినిమా ఈ కథ ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు తన రూట్స్ని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు విలేజ్ బ్యాక్డ్రాప్లో, విలేజ్లో ఉండే వాళ్ళ తాతగారి ఇంటికి వస్తాడు. సాధారణంగా మనకు విలేజెస్ అంటేనే మాటే పాటలాగా ఉంటుంది. సో ఆ మ్యూజికల్ టోన్ అనేది మన భాషలోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మ్యూజికల్గానే ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది దాంట్లోకి. సో దాన్ని బట్టి ప్లస్ కథ ప్రకారం సిచ్యువేషన్స్ ఫామ్ అయ్యి, సిచ్యువేషన్ ప్రకారం అన్ని సిచ్యువేషన్స్ డ్యూయట్సే ఉండవు కదా. తాతగారు పాడే పాట ఉంటుంది, హీరో పాడుకునే పాట ఉంటుంది, హీరో హీరోయిన్తో పాడుకునే డ్యూయట్ ఉంటుంది, అయితే ఇలాంటి ఒక ఓణిల్లు పండగ వచ్చినప్పుడు ఉండే ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఉంటుంది, ఒక మోడర్న్ అమ్మాయి ఈ విలేజ్లో పుట్టి పెరిగి సిటీలో చదువుకుంటున్న కాజల్, సో ఆ అమ్మాయి డ్రీమ్లోకి వెళ్తే కొంచెం మోడర్న్ సిటీ కల్చర్కి, అర్బన్ కల్చర్కి, పబ్ కల్చర్కి అలవాటు పడింది కాబట్టి ఆ అమ్మాయి ఇమాజినేషన్ ఎలాగుంటుంది. ఇలాగ అన్ని క్యారెక్టర్స్లోంచి, కథలోంచి ఉన్న సోల్లోంచి తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డిఫరెంట్ సాంగ్స్ వస్తాయి. గోవిందన్ అందరివాడే సినిమాలో గులాబీ కళ్ళు పాట రాయడం జరిగింది. కృష్ణ వంశీ గారికి నేను మొట్టమొదటిసారి పాట రాశాను. వంశీ గారు నాకు ఫస్ట్ ఒక కథ అంతా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్, హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఫ్యామిలీ యొక్క వివరాలు, ఇంకా ఆ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం అంతా కూడా నాకు క్షుణ్ణంగా నీట్గా చెప్పిన తర్వాత ఇందులో వచ్చే ఈ సన్నివేశం చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఒక అమ్మాయి అంటే తన మరదలు క్యారెక్టరు హీరోని టీజ్ చేస్తున్నప్పుడు హీరో అగైనెస్ట్గా అమ్మాయిని టీజ్ చేసి తన యొక్క ఒక చిన్న ముద్దు లాంటిది అడుగుతాడనమాట. సో అక్కడ ఆ ముద్దు గురించి సినిమాలో అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే మంచి కెమిస్ట్రీ సిచ్యువేషన్స్ గురించి, దాని గురించి క్లియర్గా చెప్పమని ఆయన క్లియర్గా చెప్పాలని ఈ పాటను ఉద్దేశించడం జరిగింది. అంటే ఒక మంచి నిష, ఒక మంచి మత్తు, ఒక రకమైన ఆ ముద్దులో ఉండే ఆ మెస్మరిజం, ఈ మొత్తం అన్ని విశేషాలని, ముద్దు గురించి ఎన్ని రకాలైన ముద్దుల్ని మనం చెప్పొచ్చు, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎన్ని రకాలుగా ముద్దుల్ని అడగచ్చు అనే కాన్సెప్ట్లో ఈ పాట రాయడం జరిగింది. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి కూర్చుతున్నావే, ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, నా కాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి. ఆ విధంగా ఇందులో గులాబీ కళ్ళను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అమ్మ ఒక ఆడపిల్ల ఐస్ అనేవి ఎప్పుడు కూడా మనకి గులాబీ లాంటివి ఎలా గుచ్చుకుంటే అంటే ఆ చూపు గుండెల్లో కలుక్కుమని గుచ్చుకుంటుంది అనమాట. అంత హస్కీనెస్, అంత రొమాంటిక్నెస్, అంత మంచి ఓ భావుకతను దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కారణం కూడా అదే ఆ సిచ్యువేషన్. అందులో కాజల్ గారు చాలా అందంగా ఉంటారు. ఈ ఒక ముద్దు గురించి వివరించే ప్రతి ముందు నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వక, అసలింత నీకింత పొగురెందుకే విసరంతా ముద్దివ్వక, నా పైన కోపమే చల్లాచుకో ముద్దు. ముద్దు గురించి గొడవ పడడం అనేది కూడా ఒక రకమైన పోట్లాట్లో మంచి శృంగారం అండి అది. అంటే అందులో మరదల దగ్గర అడగడం అనేది ఎప్పుడు కూడా ఒక బావకి ఒక రకమైన టెంపర్నెస్, ఒక చిన్న టీజింగ్నెస్, ఒక చిన్న హస్కీనెస్, దానిలో ఎప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ దాగుంటుంది అనమాట. ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ఈ పాటలో ట్రై చేయడం జరిగింది. ఎంత ముద్దీయవే మరి మనోహరి, నీ ముక్కోప మందాల కసి తీర ముద్దీయవే. కుటుంబ విలువలు ఉన్న సినిమాలు అంటే ఎక్కువ కృష్ణవంశీ గారి సినిమాలో ఎక్కువ కనిపిస్తుంటాయి, అలాగే ఈ గోవిందుడు అందరివాడేలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, బామ్మ గారి దగ్గర నుంచి 6 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా అందరూ కలిసి వచ్చి కూర్చొని చూడగలిగే సినిమా అవుతుంది గోవిందుడు అందరివాడేలో సినిమా. ఆ
అండ్ ఎప్పటికీ ఈ ఆల్బమ్ అలా నిలిచిపోయే పాటలా ఉంటుంది. ఇందులో తెలుగుదనం, అచ్చ తెలుగుదనం ఈ ఆల్బమ్ మొత్తంలో అలా ఒక మొత్తం వికసింపజేసినట్లుంది. అంటే ఒక రైటర్ ఎప్పుడు కూడా అంత నిండు తెలుగుదనంలో వర్క్ చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడు అనమాట. అలాంటి మంచి వాతావరణం కల్పించారు ఈ ఆల్బంలో వర్క్ చేయడానికి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు కృష్ణవంశీ గారు ఫర్ దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ సిచ్యువేషన్ క్రియేటెడ్. థ్యాంక్స్ ఎలా సరా సరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావే ఊర్వశి నీలో నిషా నశాళాని కంటే ఇంగ్లీషు ముద్దీయవే.